సిఏజీ. సిఏజీ మీన్స్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. సిఏజీ గురించి డిపార్ట్మెంటల్ టెస్టుల్లో పేపర్ కోడ్ 8, 10, 141, 23, 78, 129, 149లలో ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు. ఈ వీడియోలో సిఏజీకి సంబంధించినటువంటి ముఖ్య అంశాలను తెలుసుకుందాం. ఈ వీడియో చివరిదాకా మీరు చూసినట్లయితే సిఏజీకి సంబంధించి ఏ ప్రశ్న అడిగినా బేర్ యాక్ట్ బుక్ సహాయం లేకుండానే ఆ ప్రశ్నకు జవాబులను మనం గుర్తించవచ్చు. సిఏజీ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ప్రస్తుతం భారతదేశానికి సిఏజీగా గిరీష్ చంద్ర ముర్ము గారు వ్యవహరిస్తున్నారు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో సిఏజీకి సంబంధించినటువంటి అంశాలను ఆర్టికల్ 148 నుండి ఆర్టికల్ 151 వరకు తెలియజేశారు. సిఏజీకి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్టికల్ 148. ఈ ఆర్టికల్ 148 ప్రకారం సిఏజీని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. సిఏజీకి సంబంధించినటువంటి శాలరీ, సర్వీస్ కండిషన్స్ అన్నీ కూడా పార్లమెంటులో చట్టాల ద్వారా నిర్ణయించడం జరుగుతుంది. సిఏజీ యొక్క శాలరీస్, అలవెన్సెస్, పెన్షన్స్, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అన్నిటినీ కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి చెల్లించడం జరుగుతుంది. ఆర్టికల్ 149. ఆర్టికల్ 149లో సిఏజీ యొక్క డ్యూటీస్ మరియు పవర్స్ గురించి వివరించారు. స్టేట్స్ మరియు యూనియన్ గవర్నమెంట్స్ యొక్క అకౌంట్స్ని ఆడిట్ చేసి రిపోర్ట్స్ని సంబంధిత వ్యక్తులకు అందజేయటం సిఏజీ యొక్క మెయిన్ డ్యూటీ. ఆర్టికల్ 150. ఆర్టికల్ 150లో ఇలా తెలిపారు, యూనియన్ మరియు స్టేట్ గవర్నమెంట్ అకౌంట్స్ అంటే జమా ఖర్చులు తెలిపేటువంటి పొద్దులు ఎలా ఉండాలో ప్రెసిడెంట్ గారు సిఏజీ యొక్క అడ్వైజ్ మేరకు నిర్ణయించడం జరుగుతుంది. ఆర్టికల్ 151. యూనియన్ గవర్నమెంట్కు సంబంధించిన అకౌంట్స్ని సిఏజీ గారు ఆడిట్ చేసి ఆడిట్ రిపోర్ట్స్ను ప్రెసిడెంట్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ రిపోర్ట్స్ పార్లమెంటులో చర్చించబడతాయి. అలాగే స్టేట్ గవర్నమెంట్స్ యొక్క అకౌంట్స్ని సిఏజీ వారు ఆడిట్ చేసి ఆడిట్ రిపోర్ట్స్ని స్టేట్ గవర్నర్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ రిపోర్ట్స్ స్టేట్ లెజిస్లేచర్ అంటే అసెంబ్లీలో చర్చించడం జరుగుతుంది.